ప్రత్యక్ష వ్యక్తి ఆ యాక్టరే ఒప్పుకోవటం జరిగింది ఒక ఇంటర్వ్యూలో స్వర్గ గుండు హనుమంతరావు గారు గుండు హనుమంతరావు గారు ఇలా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ మీ వాయిస్ ఎవరన్నా పై చేస్తారా మిమిక్రీ చేస్తున్నారా అంటే అప్పుడు గుండు హనుమంతరావు గారు చెప్పారనమాట నేను ఇండస్ట్రీలోకి వచ్చి నలభై ముప్పై సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు నా వాయిస్ నిమిటేట్ చేసిన వాళ్ళని ఎవరిని చూడలేదు ఒకరోజు మాతో పాటు వస్తూ ఉంటాడు రాజు ఇమిటేషన్ రాజు అని హైదరాబాద్లో ఉంటాడు కుర్రాడు నా వాయిస్ చేయటం మొదలుపెట్టాడు పర్ఫెక్ట్ షాక్ అయిపోయా అని గుండనమంత్ర గారు ఇంటర్వ్యూలో చెప్పడం అనేది నాకు ఎప్పటికీ మర్చిపోలేనిదనమాట అలా కొండవల్స్ గారు చెప్పారు కళ్ళు మూసుకుంటే నేను విన్నట్టే ఉంది నా వాయిస్ లాగాని అలానే రాళ్లపల్లి గారు చెప్పారు ఇలా రేరు వాయిస్లు అంటే ఎవరు ఎక్కువ టచ్ అయిన వాయిస్లు నేను టచ్ చేయటం వల్ల నాకు మంచి పేరు వచ్చింది రాళ్లపల్లి గారికి ఒకసారి జబర్దస్త్ రాకేష్ రాళ్లపల్లి గారు జబర్దస్త్ రాకేష్ ఇద్దరు కలిసి సారు రాకేష్ కలిసి ఒక ఈటీవీలో ఒక షో చేస్తున్నారు వంట షో అప్పుడు రాళ్ళపల్లి గారు పుట్టినరోజు అయితే రాళ్ళపల్లి గారికి సర్ప్రైజ్ ఇవ్వడానికి నాకు ఫోన్ చేసి ఏ అన్న ఒకసారి రాళ్ళపల్లి గారు వాయి వాయిస్ రాళ్ళపల్లి గారికి బర్త్డే విష్ చెప్తారా అన్నప్పుడు చెప్పాను నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు మీకు జన్మదినోత్సవ శుభాకాంక్షలు నేను మీ రాళ్ళపల్లిని అనగానే రాళ్ళపల్లి గారు కూడా చాలా బాగా చేసేవారు రాజు గాడ్ వేసి అన్నారు అలా